చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఓయో విద్యార్థి జేఏసీ నాయకులు, రేవంత్ యూత్ ఫోరం నాయకులు హలో మోహన్ కామారం తాండా వాసులకు 1000 మాస్కులు మరియు శానిటైజర్లను స్థానిక ఎంఆర్ఓ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు, కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరమని వారు అన్నారు. కరోనా వైరస్ అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలని వారు కోరారు. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రేవంత్ అన్న యూత్ ఫోరం ఆధ్వర్యంలో మాస్కులు మరియు శానిటైజర్లను ఉచితంగా అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, స్థానిక సర్పంచ్ లక్ష్మీరాములు, ఎంపీటీసీ సక్కుబాయి, వార్డు సభ్యులు గణేష్, రవిచందు, రాములు, రవి, యూరియా తదితరులు పాల్గొన్నారు. చేతికిచ్చిన సార్ ఇట్లా వద్దులే అట్లా చేతికిచ్చేసి ఇట్లా పట్టుకో, చేతి పట్టుకో, ఉండ మా ఆయన ఇస్తాడు, ఇటు చూడు కొంచెం. కామారం నమస్కారాలు. ఈ కామారం తాండాలో మన మోహన్ ఆధ్వర్యంలో ఈ మాస్క్ పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మాస్క్ పంపిణీ కార్యక్రమానికి మోహన్ తన సొంత డబ్బులతో దాదాపు ఈ తాండాల ఈ 2-3 తాండాల్లో ఉండబడే అందరు ప్రజలకు, అంటే చిన్న పెద్ద మా వృద్ధులకు, పిల్లలకు, లేడీస్, మొగోళ్ళు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మాస్క్ పంపిణీ కార్యక్రమం చేయడానికి మోహన్ ముందుకొచ్చి ఈ పంపిణీ మా చేతుల మీద ఏర్పాటు చేసినందుకు మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ తాండాలు దృష్టి పెట్టుకున్న అతను ఈ తాండాలు పుట్టి ఒక పై చదువుకున్న ఒక విద్యార్థి కాబట్టి చాలా ఆలోచన చేసి మా తాండాబాస్ అందరు బాగుండాలి, ఎవరు కూడా కరోనా బాధితులు పడద్దు, వాళ్ళకు మోటివేషన్ చేయాలి. పూర్తి మేము ట్రైబల్స్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశం కొద్దీ తన సొంత ఖర్చుతో ఇవన్నీ గుర్తించడం జరిగింది. వీటిని ఈరోజు పంపిణీ చేస్తున్నాం. దీన్ని మీరందరూ తాండావాసులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రోజు ఉదయం లేవగానే సాయంత్రం వరకు ఇది ముక్కు కట్టుకోవాలి. ఈ ముక్కు కట్టుకునే విధానం ఏ విధంగా అనేది మీరు చూపించాం ఆల్రెడీ. ఆ ముక్కు కట్టుకొని రోజు సాయంత్రం అయిన తర్వాత ఇది వాషేబుల్ అంటే పిండేది, వేరే మాస్క్లేమో 3 గంటల తర్వాత తీసేసి ఉంటుంది, ఇది మాత్రం రాత్రి వండుకొని ఎండేసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ కట్టుకోండి, రేపు మళ్ళీ డే మొత్తం రోజు మొత్తం ఆ విధంగా మెయింటైన్ చేస్తే ఇంకొక 4 రోజుల వరకు కరోనా పోతుంది అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అది పోతే అప్పుడు మనకి ఈ మాస్కులతో పని ఉండదు. కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ డే ఉన్నందుకు ఎట్టి పరిస్థితి ఎవ్వరు కూడా ఇల్లు దాటి బయటకు రావద్దు. గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన, దానికి సంబంధించిన అధికారులైనా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాలను ఫలితంగా మనం వాళ్ళకు సహకరించాలి. ఎందుకంటే ఈరోజు ఇది ఒక వైరస్, అంటువ్యాధి. ఈ అంటువ్యాధిని మనము తట్టుకోవాలంటే, ఈ అంటువ్యాధిని మనం పారదోలాలంటే మనము 3 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అందుకే ఈ ప్రజలకు సేవ చేయాలని రేవంత్ అన్న పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, రేవంత్ అన్న యూత్ ఫోరంగా నేను ఈరోజు ముందుకొచ్చిన కామారం తాండా వాసులకు ఈ ప్రతి ఒక్కరికి ఈ దీనివల్ల ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు ఒక సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని, ఈ రోగాల బారి పడకుండా ఈ మహమ్మారి కరోనాను తరిమి కొట్టడానికి మేము నేను ముందుకొచ్చాను. అందుకే తప్పకుండా ఈ అధికారులు చెప్పినట్టు మన ఇప్పుడు పోలీసు వ్యవస్థ అయినా చూడు, మన వ్యవసాయ రెవెన్యూ అధికారులైనా చూడు, హాస్పిటల్ అధికారులైన వ్యవస్థలు చూడు, వీళ్ళందరూ సహకారాలతోటి మనం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం, మనకి ఇంట్లో కూర్చోమని చెప్పినా మనం ఇంట్లో కూర్చోకుండా మనం 3 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చాలా కష్ట ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది గురి చేయకుండా మనం ఈ కరోనాను జయించడానికి ప్రతి ఒక్కరు సహాయ మనవంతు సహాయ సహకారాలు. అంటే మనం ఏంటంటే మనం డబ్బులు అడగలేరు, మనం ఏదైనా వర్క్ చేయమని చెప్తలేరు. మనం కంపల్సరీ 3 మీటర్ల దూరం ఉండి గుంపులు గుంపులుగా తిరగకుండా
తప్పకుండా ఈ కరోనాను జయించడానికి మనం ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి లాక్డౌన్ మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఇట్లా మనకు అధికారులు మన సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్ళని మనం తోడ్పాటు అందించి ఈ కరోనాను జయించడానికి కోరుకుంటున్నాం.